ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యాన్స్ అయితే పీకే ఫ్యాన్స్ ఈగర్ అంటే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ రోల్ ప్లే చేశారండి తను ఎవరో కాదు మన రెమో రహీమ్ గారు. ఈ షెడ్యూల్ కి మాత్రమే 5 డేస్ చేశారు, మొత్తం షూటింగ్ మొత్తం అయిన 15 డేస్ పూర్తి చేశారు. ఇప్పటికి ట్రైలర్ అయితే పీక్స్ అని చెప్పాలి. ట్విట్టర్ ఓపెన్ చేస్తే అసలు మామూలుగా ట్రెండింగ్, ఇప్పటికి గాజు పగులుతున్న కొద్దీ పదునెక్కుతుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ డైలాగ్ కన్నా ఇంకా 1000 రెట్లు ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. సీరియస్ గా ఉండే పవన్ కళ్యాణ్ గారిని చూస్తాము మనం. టూ షర్ట్స్ చూడు చూడొచ్చు. మీకు కావాల్సిన పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడు, ఫ్యామిలీని ఆకర్షించే పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారు అంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఫ్యాన్ గా చెప్తున్న పిచ్చోడు పాప జనాల గురించి. నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి విజయం సొంతమయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా యాజ్ అ ఫ్యాన్? బ్రదర్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నారు, 23 సీట్లు 24 సీట్లు గెలిపించే బాధ్యత మనందరిది, నాది మీది అందరిది. 24 సీట్లు ఆయన గెలిస్తే పక్కా సీఎం అవుతాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మిస్ సిరి. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే యూట్యూబ్లో ట్రెండింగ్ విషయాలు ఏం నడుస్తున్నాయి అని చెప్పేసి స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అంటే టాప్ 3లో ఏది ఉంది అని చెప్పేసి చాలా మంది వ్యూవర్స్ అయితే చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు మాత్రం టాప్ ట్రెండింగ్లో ఏముంది, మన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ మాత్రం ఇంకా పీక్స్ అని చెప్పాలి. సో ఉస్తాద్ భగత్ సింగ్, సో దీని గురించి అసలు మనం మాట్లాడాలి అంటే చాలా రోజుల నుంచి అందరూ ఫ్యాన్స్ అయితే పీకే ఫ్యాన్స్ ఈగర్ అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈరోజు మన ముందు నాతో పాటు స్టూడియోలో ఒక పర్సన్ ఉన్నారు. ఏంటంటే ఈ పర్సన్ నేను ఇంతకుముందు కూడా చేశాను, ఇంటర్వ్యూ చేశాను, కానీ ఆ టైంలో తను ఏమన్నారంటే ఉస్తాద్ భగత్ సింగ్ మరి నేను చేశాను కానీ అది ఎప్పుడు వస్తుందో ఏమో అని చెప్పేసి వెయ్యి కళ్ళతో ఎదురు చూశాను అని చెప్తున్నారు. సో తను ఎవరో కాదు, ఈ సినిమాలో ఒక కీ రోల్ ప్లే చేశారండి తను ఎవరో కాదు మన రెమో రహీమ్ గారు. సో మనం లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి రెమో గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, ముందుగా మీకు నమస్కారం అండి, ప్రేక్షకుల దేవుళ్ళ అందరికి నమస్కారం అండి. సో అంటే ఉస్తాద్ భగత్ సింగ్, అసలు మీరు ఆ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఎప్పుడు వస్తుందో అసలు మీరు డేట్ కూడా చెప్పలేదు. సో అలాంటిది సడన్గా వచ్చేసి ఇప్పుడు ట్రైలర్ అయితే పీక్స్ అని చెప్పాలి, ట్రెండింగ్లో ఉంది మామూలుగా లేదు. సో ఇప్పుడు దీని మీద అసలు మీ స్పందన, అంటే స్పందన అని కాదు యాక్చువల్గా మీకు ఇంతకు ముందే మీకు బంధం అనేది అంటే మీకు ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది, 4 సినిమాలు అంటున్నారు. సో ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో మీరు ఒక కీ రోల్ చేస్తున్నారని ఆల్రెడీ చెప్పారు. సో ఎలా ఉండబోతుంది అసలు పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ, అసలు ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ మేము సెప్టెంబర్లో ఈ సినిమా షూటింగ్ చేశాము, సెప్టెంబర్లో ఫుల్ వర్షం, రైట్? సెప్టెంబర్లో రెయినింగ్ సీజన్, ఫుల్ వర్షం, వర్షంలో 15 డేస్ షూటింగ్ చేశాము ఇక్కడ అవుట్స్కర్ట్స్లో పెద్ద జాతర సెటప్. కరెక్ట్ సార్ హీరో గారు ఫస్ట్ 2 డేస్ రాలేదు షూటింగ్కి, మేము వెళ్తున్నాం వర్షంలో పెద్ద సెటప్, 2000 మంది జనాలు ప్లస్ క్యారెక్టర్ ఆర్టిస్టు చాలామంది, 2 డేస్ రాలేదు. 2 డేస్ మేము వేరే సీన్స్ షూట్ చేసుకున్నాం అంతే. 3వ రోజు వచ్చారు, 3వ రోజు నుంచి మనం 2 డేస్ చేశారు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన అటిడి చేసి ఇంకా షెడ్యూల్ 5 డేస్ వచ్చారనుకుంటా, 5 డేస్ పూర్తి చేశారు. 5 డేస్లో మేము 15 డేస్, మొన్న డైరెక్టర్ గారు చెప్పారు 5 డేస్ షూటింగ్ చేసాం మేము ఓన్లీ అని చెప్తే జనాలు అందరూ ఏం కాంట్రవర్సీ చేస్తున్నారంటే ఈ సినిమా అసలు షూటింగే 5 డేస్ అయింది, 5 డేస్ అయింది కాదు కాదు, ఈ సినిమా షూటింగ్ మొత్తం 20 డేస్ అయింది, దాంట్లో నుంచి 15 డేస్ 10 డేస్ వచ్చారు హీరో గారు వచ్చారు, ఆ షెడ్యూల్కి మాత్రం 5 డేస్ వచ్చారు ఆ షెడ్యూల్కి. మేము సెప్టెంబర్లో షూటింగ్ చేసేటప్పుడు ఏమన్నారంటే 120% ఓజీ కన్నా ఫస్ట్, హరిహర వీరమల్లు కన్నా ఫస్ట్ మార్చిలో ఎలక్షన్స్కి ముందు ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అయిపోద్ది అని చెప్పి మేము చాలా సంతోషం. అసలు ఎలక్షన్స్ సినిమా ఇది కరెక్ట్ మంచి స్టోరీ అండి, ఈ సినిమా మంచి స్టోరీ. కరెక్ట్ మార్చిలో సమ్మర్లో అందరు హాలిడేస్ ఉంటాయి అప్పుడు సినిమా రిలీజ్ అని అందరూ అనుకున్నాం. మళ్ళీ కొన్నిసారి హీరో గారు కొద్దిగా పవర్ స్టార్ గారు బిజీ అయిపోయి అక్కడ వెళ్ళిపోవడము, ఆయన చేయకపోవడము, అట్లా అందరూ 4 మంత్స్ సినిమా పోస్ట్పోన్ అయిపోయింది. అందరు ఏమనుకున్నారు సినిమా అయిపోయింది అసలు రాని రాదు ఇంకా చాలా మంది అన్నారు. అసలు మీకు ఒక మాట చెప్పాలా, అసలు ఈ సినిమాకి బ్యానర్ ఏం తెలుసా? మైత్రి మూవీ మేకర్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రెసెంట్ టాప్ లో ఉన్నారు వాళ్ళు, ప్రతి ఒక్క పెద్ద సినిమా వాళ్ళ బ్యానర్ నుంచి వస్తుంది. పుష్ప ఏ సినిమా అయినా సరే ప్రతి ఒక్క సినిమా
అటువంటి వాళ్ళు వాళ్ళు వదులుకుంటారు అని అంత డబ్బులు పెట్టేసి. నేను చేసిన ఎపిసోడ్ సారీ లీక్ చేస్తున్నా అని చెప్పి ఎట్లా లీక్ అయిపోయింది ఆ రథం సీన్, ఎట్లా జాతర సీన్ చాలా కాస్ట్లీగా తీశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, డబ్బుల దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే కాంప్రమైజ్ కాలేదు. మేము కూడా అడిగినంత ఇచ్చారు పాపం వాళ్ళు, చాలా మంచి అద్భుతంగా తీశారు. అట్లాంటి సినిమా వదులుకుంటారా, డబ్బులు వదిలిపెట్టండి, పవర్ స్టార్తో తీయాలని చెప్పి వాళ్ళ డ్రీము మైత్రి మూవీస్ వైకల్లి వాళ్ళంతా చేశారు. 4 మంత్స్ అయిపోయింది సినిమా అయిపోయిందని నేను కూడా అనుకున్నాను. ఇంకా ఎప్పుడు వస్తుందో సినిమా, అయిన ఎలక్షన్స్లలో ఎప్పుడు వస్తాడో, జూన్కి వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అయితే అనుకున్నాను. జాయిన్ అయిపోయింది ఫిబ్రవరి, మొన్న మార్చిలో సడన్లీ ఒక అప్డేట్ వేశారు ట్విట్టర్లో మైత్రి మూవీ మేకర్స్, ఒకటి వస్తుంది వెయిట్ చేయండి అని చెప్పేసి. అందరు షాక్ అయిపోయారు, అసలు ఈ సినిమా పోయిందిరా బాబు, ఈ సినిమా లేదనుకున్నా ఏందిరా, అందరూ ట్రాల్ చేస్తారు. రిలీజ్ చేస్తారు లేకపోతే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడతారు, ఆయన వీడియో ఏమన్నా లీక్ చేస్తారా అని చెప్పేసి. దానికన్నా ముందు ఇంకోటి ఏముంది తెలుసా, దానికన్నా ముందు హరీష్ శంకర్ గారు వైవా హర్షకి ఇంటర్వ్యూ ఇచ్చారు. వైవా హర్షకి ఇంటర్వ్యూ ఇచ్చేసి ఏం చెప్పారు అంటే 5 డేస్ షూటింగ్ చేసే, ఆయన ఏమన్నాడు అంటే ఆయన తప్పేం చెప్పలేదు, ఈ షెడ్యూల్ కి 5 డేస్ షూటింగ్ చేశామని చెప్పారు. వీళ్ళు జనాలు మీడియా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే సినిమా మొత్తమే 5 డేస్ షూటింగ్, 5 డేస్ షూటింగ్ చేస్తే ఇంత అవుట్పుట్ వస్తుందా ఇప్పుడు ఆలోచించండి. ఇంత పెద్ద 2 టీజర్లు ఇప్పటికి, ఒకటి గ్లిప్స్ ప్లస్ వస్తుంది బ్లేజ్ అని చెప్పేసి, 2 వస్తాయా. ఈ షెడ్యూల్కి మాత్రమే 5 డేస్ చేశారు, మొత్తం షూటింగ్ మొత్తం ఆయన 15 డేస్ పూర్తి చేశారు. ఇప్పటికి ఇంకొక 20 డేస్ 25 డేస్ డేట్స్ ఇచ్చేసి ఫాస్ట్గా హరీష్ శంకర్ సినిమానే పూర్తి చేసేస్తారు. అసలు డైరెక్టర్ అంత ఫాస్ట్గా తీసాడు ఆయన తెలుసా, అట్లా అనుకున్నాడు. సడన్లీ చూశారు, నేను అనుకున్నా పోస్టర్ వదులుతారేమో అనుకున్నా. దాంతో హరీష్ శంకర్ గారు పోస్ట్ పెట్టారు, డైలాగ్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని. ట్విట్టర్ ఓపెన్ చేస్తే అసలు మామూలుగా లేదు, ట్రెండింగ్ ఇప్పటికీ 3 నెంబర్ ఉంది. ఇప్పుడు 4 రోజులు అవుతుంది ట్రైలర్ వచ్చి, టాప్ 3లో ఉంది, అప్పుడు 1లో ఉండే. అసలు ఆ డైలాగ్ ఏంటంటే, గాజు పగులుతున్న కొద్దీ పదునెక్కుతుంది. అసలు ఆ డైలాగ్ వెనకాల ఎంత అర్థం ఉంది, గాజు పగులుతున్న కొద్దీ పదునెక్కుతుంది అంటే అది ఎంత షార్ప్ అవుతుంది అంటే, ఎన్ని దెబ్బలు తింటే అంత మనిషి గట్టిగా అవుతాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం. కరెక్ట్ చెప్పారు, గ్లాసే అనుకుని మనం అనుకుంటున్నాం, దానికి ఒకసారి ఆలోచిస్తే చాలా పెద్ద రీజన్ ఉంది ఆ డైలాగ్ కి. ఆ డైలాగు హరీష్ శంకర్ సార్ మైండ్ తో రాశారు అనుకోండి, మీరు మీరు ఒకసారి ఆలోచించండి, నిజంగానే కదా. ఒక గ్లాస్ మీరు చేతిలో పట్టుకోండి, చాలా అందంగా ఉంటుంది, దానికి ఏదైనా మనం కదిలిచ్చి దాని కింద పడేస్తే అది కోపం ఎక్కేస్తుంది, దానికి కుచ్చుకుంటుంది, ప్రాణం కూడా తీస్తుంది, అంత డేంజర్. అంత మనిషి కూడా ఒక మనిషిని చాలా మంచిగా చూసుకోండి దాన్ని, ఓకే ఇరిటేట్ చేస్తే ఏ మనిషి అయినా సరే కోపం అవుతాడు. ఇప్పుడు పవర్ స్టార్ అదే అయ్యాడు అక్కడ. అదే ఇది నాకు ఎలా అనిపించింది అంటే, సినిమాలో ఈ డైలాగ్ తన వ్యక్తిగత జీవితం నుంచి, ఇప్పుడు ఏదైతే తను పాలిటిక్స్లో ఉన్నారు అంటే, కొంతమంది ఏంటంటే ఫ్యాన్స్ తను ఇంకా నెక్స్ట్ సీఎం అవుతారని అని అన్న రోజులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం అన్న, ఆంధ్రాకి పవన్ కళ్యాణ్ గారే అన్నారు. సో అంటే ఈ డైలాగ్స్ చూస్తుంటే ముందు పవన్ కళ్యాణ్ గారు కొంత పాలిటిక్స్లోకి వచ్చే ముందు తనను తక్కువ చేసి మాట్లాడడం మనం చూసాం. సో ఈ డైలాగ్ తనకి దానికి బాగా యాప్ట్ అవుతుంది కదా. నన్ను అప్పుడు చిన్న చూపు చూసిన వాళ్ళు ఈరోజు నేను ఎంత ఎదిగాననేది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో నాకు అలా అనిపించింది అంటే, అప్పుడు తనను ఎవరైతే తక్కువ చూసారో ఈరోజు తన పొజిషన్ చూసి భయపడుతున్నారు కూడా. ఇంకోటి ఇప్పుడు మీరు ఈ డైలాగ్కి ముందు ఇంకొకటి అడగలేదు, మర్చిపోయారు. ఒక్క డైలాగ్కే అసలు ఎంత హైప్ వచ్చింది, జనాలు మొత్తం పరేషాన్ అయిపోతారు, అమ్మ ఏం డైలాగ్ రా బాబు, సినిమాలు ఇంకా డైలాగ్స్ ఉన్నాయా అని మీరు ఇది అడగట్లేదు. టీజర్ చూసాం కదా, నేనేం ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా, మొన్న హరీష్ శంకర్ గారు చెప్పారు డైలాగ్ ఉంటుంది అని చెప్పి, నాకు కొట్టిన డైలాగ్స్ ఉంటే ఏమనుకున్నాను, అది ఇంకా పవర్ఫుల్ డైలాగ్స్. గాజు గ్లాస్ డైలాగ్ అది చాలా చిన్నది, దీంతో పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ఆ జాతర ఏదైతే రథం దగ్గర ఏదైతే టీజర్ లో చూపిస్తున్నారు చూడు, అక్కడ ఉంటే చూడు డైలాగ్స్ చెప్తున్నా. పవర్ స్టార్ ఫ్యాన్స్ మీరు ఈ డైలాగ్ అయిపోయింది ఇంకా ఈ డైలాగే టాప్ అనుకుంటారు, ఈ డైలాగ్ కన్నా ఇంకా 1000 రెట్లు ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. ఆ జాతర మీకు ఏదైతే టీజర్ లో చూపిస్తున్న రథం సీను అక్కడ ఉంటే డైలాగ్స్ ఇంటర్వెల్ అది వాహ్ అద్భుతం అనే డైలాగ్స్ చాలా పవర్ఫుల్ డైలాగ్స్ అండి అవి. ఆయన టక 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 అట్లా నాకు ఆయనకు నాకు డైలాగ్ అట్లుంటుందా, హోరా హోరీ అంటారా అట్లా, హోరా హోరీ ఉంటుంది. ఆ డైలాగ్ అర్థమయ్యేవాడికి అర్థమయ్యింది,
నేను అనుకున్నా అదే డైలాగ్ వదిలిపెట్టారు అనుకున్నా, ఆ డైలాగ్ ఇంకా సస్పెన్స్ పెట్టారు, అది చాలా ఇంకా దమ్ ఉంది ఆ డైలాగ్ లో. ఈ డైలాగ్ పార్టీకి సంబంధించింది గ్లాస్ పెట్టి అది ఇంకా స్టోరీలో మొత్తం స్టోరీ ఓపెన్ అయిపోద్ది ఆ డైలాగ్ చెప్తే. అంత పవర్ఫుల్ స్టోరీ ఓపెన్ అయిపోద్ది ఆ డైలాగ్ చెప్తే, అంత పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. ఎంట్రీ మాత్రం పోలీస్ గేటప్ లో పవర్ స్టార్ ఇంత ముందు రెండు మూడు సినిమాలు చేశారు, ఆ సినిమాలు పోల్చకండి, అస్సలు పోల్చకండి. ఆ పోలీస్ డ్రెస్ గబ్బర్ సింగ్ కూడా పోల్చకండి, ఇది డిఫరెంట్, ఇది భగత్ సింగ్. భగత్ సింగ్ గారు ముందేముంది వస్తా రైట్. అంటే ఇది సీరియస్ గా ఉండే పవన్ కళ్యాణ్ గారిని చూస్తామా మనం, బాగా సీరియస్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చూస్తామా సినిమాలో? టూ షేడ్స్ చూడు చూడొచ్చు, ఇంత దీనికన్నా ఎక్కువ నేను చెప్పలేను. మీకు కావాల్సిన పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడు, ఫ్యామిలీని ఆకర్షించే పవన్ కళ్యాణ్ కూడా ఉంది ఇంట్లో. ఓకే, అంటే పాలిటిక్స్ పరంగా మీరు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చారు, అంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి, చాలా చాలా. అసలు నాకు తెలిసి డైరెక్టర్ గారు ఈ సినిమాను ఎలక్షన్స్ కన్నా ముందే రిలీజ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారు. కానీ సినిమా పాలిటిక్స్, సినిమా పాలిటిక్స్ ఆయన కష్టమవుతుంది, దాని గురించి నా జీవితము ప్రజలకే, ఫస్ట్ ప్రజలే, అక్కడనే ఉండాలి నేను అని చెప్పి. ఆయనకి ఏం తక్కువ అండి, కోట్లు డబ్బులు ఇక్కడ, ఈ డబ్బులు ఇదంతా వదిలిపెట్టుకొని అక్కడ వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు పార్టీ కోసం తన సొంత ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అమ్మేస్తారు మనం చూసాము. మీరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే చెప్తున్నాను, ఇంత ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా, సినిమాలలో మంచి డబ్బులు వస్తున్నా కూడా, స్టిల్ ఎందుకు అటు సైడ్ ఎందుకు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి. ఆయనకు వేరే సోర్స్ లేదండి, చాలా మందికి వేరే వేరే కంపెనీలు ఉంటాయి, వేరే బిజినెస్ ఉంటుంది, దాని ద్వారా సంపాదిస్తూ ఉంటారు, పాలిటిక్స్లో డబ్బులు పెడతా ఉంటారు. ఆయనకు సినిమానే బేస్, ఇంకా సినిమాలు చేయట్లేదు, ఇంకా ఎక్కడున్నాయన దగ్గర డబ్బులు, ఇంకా ఎవడో ఇస్తున్నారు ఆయనకు, ఆయన ఆస్తులు అమ్ముకుంటున్నాడు. పాపం ఆస్తులు అమ్ముకొని జనాల గురించి చేస్తున్నాడు అంటే, నా దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఫ్యాన్గా చెప్తున్న పిచ్చోడు పాపం జనాల గురించి. ఆయన ఆయనకు దేవుడే కాపాడు, అందరు యూజ్ చేస్తున్నారు. ఒక మా లాంటి ఫ్యాన్స్కి అయితే కోపం వచ్చేస్తుంది తెలుసా, ఎందుకంటే మేము చూడలేకపోతున్నాం. అరే ఇక్కడ ఇంత నా దగ్గరికి వెళ్ళి చూసానండి నేను నాలుగు సినిమాలు, ఈ సినిమాకి అయితే పెద్ద క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఎట్లుంటుంది, రెడ్ కార్పెట్ వేస్తారండి ఆయన వస్తుంటే, రెడ్ కార్పెట్ పరుస్తారు ఆయన షూటింగ్ కోసం, రెడ్ కార్పెట్, ఆ క్యారీ ఓన్, క్యారీ ఓన్ కోటి రూపాయలు క్యారీ ఓన్ ఉన్నా సరే ఆయనకి సపరేట్ ఇంకా ఏసీ రూమ్ కూడా పెడతారు. ఎన్ని కోట్లు ఆయనకు రోజుకి, ఎన్ని కోట్లు డబ్బులు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు మీరు ఇంతగానో చెప్తున్నారు కాబట్టి ఫ్యాన్స్ దీన్ని ట్రోల్ చేసుకున్నా పర్లేదు, ప్లస్ దీన్ని చేసుకుని ఒక మాట చెప్తున్నాను, ఆయన ఎంత మంచి వ్యక్తితో ఈ ఒక మాట చెప్పి నేను ఈ ఇంటర్వ్యూ ముగించేస్తాను. ఒక సీన్ ఉంటుంది కాలుతో తన్నే సీన్ ఉంటుంది, నాకు సినిమాలో కాలుతో తన్నే సీన్ ఉంటుంది, అది ఎవరైనా సరే నార్మల్ చేసేయండి అని చెప్తారు. ఆల్రెడీ అక్కడ పేర్లు ఎందుకు చెప్పాలి, చాలామంది కూడా చేసేయండి ఏముందని చెప్పి చెప్తున్నారు. ఆయన వచ్చి ఇట్లా కూర్చునేటప్పుడు కూర్చొని నేను ఇట్లా కాలుతో తన్నే సీన్ ఉంటుంది కదా, నాకు రేమో జరదు సారీ ఏమో సారీ అంట, నా కళ్ళ నుంచి లిటిల్గా డ్రాప్స్ ఇట్లా నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే నేను డైహార్డ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి, ఆల్రెడీ ఇంతకుముందు చేశాను, ఆయనకు అవసరం లేదు, ఇట్లా కాళ్ళు నా మీద పెట్టేసి ఆ సీన్ డైలాగ్స్ కొట్టేసి అయిపోతే సారీ చెప్తున్నాడు, ఏమో చూసుకో సారీ అని చెప్తున్నాడు. అంతే అండి, డైహార్డ్ ఒక ఫ్యాన్ కి అంత పెద్ద క్యారెక్టర్ రావడం, అంత పవన్ కళ్యాణ్ ఇంత దగ్గరికి వెళ్ళి ఫేస్ అయినది నాది ఈ సినిమాలో, ఇంత దగ్గరికి వెళ్ళి అదృష్టం అసలు. అంటే నేను నాది లాస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్తోనే నేను ఎండ్ చేసేస్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రెండు పార్టీలతోని ఏమంటారు అలయన్స్ అయ్యారు, టీడీపీ ఉన్న బీజేపీతోని, నెక్స్ట్ ఈ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అనుకున్నట్టు ఒక మంచి విజయం సొంతమయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా యాజ్ అ ఫ్యాన్గా? ఒక మాట చెప్పాలనా, ఆయన పిచ్చోడు కాదు, 24 సీట్లు తీసుకొని అందరు అంటున్నారు 24 సీట్లు తీసుకున్నాడు, వీడేం పనికొస్తాడు, అయిపోయింది మీ పని. ఎలక్షన్స్ అయ్యే ముందు, రిజల్ట్ అయ్యే ముందు మొత్తం రిటర్న్ అయిపోద్ది. ఆ 24 సీట్లు ఎందుకు తీసుకున్నాడు, అసలు దాని వెనకాల ఏముంది, అసలు సీఎం ఎవరు ఏంది అనేది మీకు తెలుస్తుంది. చాలా పెద్ద ట్విస్ట్ ఉంది అది, ఆ ట్విస్ట్కి మామూలు ట్విస్ట్, ఆ 24 సీట్లు ఎందుకు తీసుకున్నాడు, ఆ 23 సీట్లు, ఒక సీట్ పోయింది ఇప్పుడు, 23 సీట్లు ఎందుకు తీసుకున్నాడు. కానీ ఒక్క మాట చెప్తున్నాను బ్రదర్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను,
23 సీట్లు 24 సీట్లు గెలిపించే బాధ్యత మనందరిది ఉంది, నాది మీది అందరిది ఉంది. ఈ 24 సీట్లు మన హీరోకి మాత్రం మనం గెలిపించామనుకోండి, 24 సీట్లు ఆయన గెలిస్తే పక్కా సీఎం అవుతాడు, 120% చెప్తున్నా. ఆయన గెలవకపోతే కాలేడు. 24 సీట్లకు 24 సీట్లు గెలవాలి ఆయన, అంతే ఖచ్చితంగా. అది ఫ్యాన్స్ చేతిలో ఉన్నారు. ఇప్పుడు 70 మంది ఫ్యాన్ 100%లోకి వెళ్ళి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారంటే, 70 మంది పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం, పిచ్చి, ఓటు మాత్రం జగన్ కేసం, ఓటు మాత్రం జగన్ కేసం, పవర్ స్టార్ అంటే పిచ్చి, హీరోకి మాత్రమే మేము సినిమాలు చూసాం, ఓటు మాత్రం వేసాం. అరే బాబు చెప్పారు 10 ఇయర్స్ చెప్పారు, 10 ఇయర్స్ నుంచి వెళ్ళి ఓడిపోయిన సరే వస్తున్నాడు, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి బ్రదర్, ఆయనకు అంతగానో కష్టపడుతున్నాడు. ఇంకా 70% ఇంకా 30% చిన్న కుర్రోలు, 13 ఇయర్స్ 12 ఇయర్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్, వాళ్ళకి ఓటాకి రాలేదు పాపం. పవన్ సీఎం అనే వారికి మనోడు ఈయన సంతోషానికి హద్దుల్లో. వీళ్ళకు 10 ఇయర్స్ బ్యాక్ ఏదైతే 13 ఏళ్ళు ఉన్నారో ఓటాకి రాలేదు, ఇప్పుడు ఓటాకి వచ్చింది వాళ్ళకు. ఓటాకి వచ్చిన వాళ్ళు ఎవరైతే సీఎం పవన్ అన్నారు 10 ఇయర్స్ బ్యాక్, వాళ్ళు కూడా బ్రదర్ ప్లీజ్ ఓటేయండి. ఈ 70% ఏదైతే ఉన్నారో పవర్ స్టార్ అంటే ఇష్టమో ప్లస్ ఓటేమో జగన్కి ఇస్తామని చెప్తారా, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి, పవర్ స్టార్కి ఈ ఒక్కసారికి ఓటేయండి, గెలిపియండి, మనం సీఎం చేసే బాధ్యత మనది. రైట్. సో ఆల్ ద వెరీ 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 బెస్ట్ అండి. మీ సినిమా అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే మామూలు విషయం ఉండదు, అంతే అంత పవర్ ప్యాక్ ఉంటుంది. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని. సినిమా రిలీజ్ అయిన తర్వాత మ్యాట్నీ షో నుంచి వెళ్ళి ఇప్పుడు నేను ఇన్నిగానని చెప్తున్నాను, చాలామంది చెప్తున్నాడు ఎవడ్ర బాబు ఇంతగానని చెప్తున్నాడు ఏంది అని చెప్పి, సినిమాల మొన్న డైరెక్టర్ కూడా ఉన్నా, సినిమాలని చూడండి, సినిమాలను చూసి నన్ను చూడండి, ఎట్లుంటా చూడండి. ఇంటర్వెల్ బ్యాంక్ అసలు పవర్ స్టార్కి నాకు మ్యాట్నీ షో తర్వాత మాట్లాడేదాం. రైట్. ఆల్ ద బెస్ట్ అండి, అండ్ మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పటికైతే ట్రైలర్ చేసిన బీభత్సం అయితే ఇది, మరి సినిమా అయితే ఎలా ఉంటుంది అనేది అయితే మనం అందరం వెయిట్ చేస్తున్నాం. సో ఇది మనం పక్కా థియేటర్లోకి వెళ్ళి ఫీస్ట్ ఒక పండగ అయితే చేసుకోవాలి. సో సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ చేయాలి. బాయ్.